49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గిరిబాబు గారు, సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి మనతో పాటు ఎన్నో విషయాలు షేర్ చేసి, అలాగే మనకు ఫైనాన్సెస్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు బంగారం గురించి మాట్లాడుకుందాం. సరేనా, ముందైతే గెస్ట్ పలకరించేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. బంగారం నగలు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు బంగారు నగల మీద అనేది మాట్లాడుకున్నాం. ఆ తర్వాత డిజిటల్ గోల్డ్ ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనే పద్ధతుల గురించి చాలా వివరంగా చెప్పారు. అయితే ఇప్పుడు చాలామందికి, మనందరం కూడా బంగారపు నగలు ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంటాయి. మొన్న కరోనా వచ్చిన టైంలో కానివ్వండి, ఏదైనా అత్యవసర సమయం వచ్చి సమయానికి డబ్బులు అందుబాటుగా లేకపోతే మనందరికీ ఉండే ఒక అత్యుత్తమ ఆప్షన్ గోల్డ్ లోన్. కరెక్ట్. సో మిగతా లోన్స్కి ఈ గోల్డ్ లోన్కి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఈ రెండిటిలో ఏది మంచిది? ఓకే, మనకు నార్మల్గా లోన్స్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి సెక్యూర్డ్ లోన్, రెండు అన్సెక్యూర్డ్ లోన్. ఇప్పుడు మీరు పర్సనల్ లోన్ అడిగారనుకోండి, పర్సనల్ లోన్ ఈజ్ అన్సెక్యూర్డ్ లోన్. అంటే పర్సనల్ లోన్ తీసుకొని ఒకవేళ రేపు పొద్దున ఆ వ్యక్తి డిఫాల్ట్ అవుతే బ్యాంక్స్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ద పర్సన్ విల్ బి లిమిటెడ్. అంటే సపోజ్ ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ మార్చేసి, ఇల్లు మార్చేసి అబ్సకౌండ్ అయిపోతే అతను సిబిల్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఇలా చేసినప్పుడు. కానీ బ్యాంక్ అతన్ని క్యాచ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి అన్సెక్యూర్డ్ లోన్ అంటాం వాటిని. అయితే బ్యాంక్ ఇచ్చేప్పుడు అన్ని చూసుకొని ఇస్తుంది, అది వేరే విషయం. బట్ మనం బ్రీఫ్ మాట్లాడుకుంటే గోల్డ్ వచ్చేసి సెక్యూర్డ్ లోన్ కేటగిరీలో వస్తుంది. సెక్యూర్డ్ అంటే ఏంటి, రేపొద్దున తీసుకునే వ్యక్తి డిఫాల్ట్ అయితే కూడా నో ప్రాబ్లం ఫర్ బ్యాంక్. ఈ లోన్ ఏదైతే గోల్డ్ మార్టగేజ్ చేశారో, ఆ మార్టగేజ్ చేసేటప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక మార్కెట్లో ఒక 1 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ తీసుకొచ్చి ఇస్తే బ్యాంక్స్ ముందే దాన్ని డిప్రిషియేషన్ తీసేసి, తరుగు తీసేసి రియల్ వాల్యూ ఎంత ఉంది అది క్యాలిక్యులేట్ చేస్తారు. సో రియల్ వాల్యూ ఎంత ఉంటుంది, ఒక 1 lakh ఆర్నమెంట్ వాల్యూ ఉంటే నార్మల్ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే దాని యొక్క వ్యవస్థ దాంట్లో ఉండే వాల్యూ అది ఒక 80,000 అట్లా అసెస్ చేస్తారు. ఆ 80,000 మీద కూడా మళ్ళీ ఒక 70,000 మాత్రమే మీకు లోన్ ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ 70-80% వరకు లోన్ ఇస్తారు మీకు. సో అట్లా బ్యాంక్స్ సేఫ్. సో మనకేంటి లాభం అది, ఇలా సెక్యూర్డ్ లోన్ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది దీని మీద. సమ్టైమ్స్ ఇట్ రన్స్ అప్ టు 8.5-9% పర్ యానం. 8.5% నుంచి 12% వరకు వ్యారీ అవుతుంటుంది, డిపెండింగ్ ఆన్ కంపెనీ టు కంపెనీ. సో కనుక మీకు 8-9% లోన్ దొరకడం అనేది అంత ఈజీగా దొరకదు బయట. అంటే హోమ్ లోన్ ఒక్కటే ఆ రేట్లో ఉంటుంది, దాని తర్వాత అంత తక్కువ రేట్ ఉండి ఈజీ టు డిస్బర్స్, మీకు 1/2 hour, 1 hour తెచ్చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కంపెనీస్ ఇప్పుడు మనం యాప్స్ ద్వారా రిక్వెస్ట్ పెడితే ఇంటికి వచ్చి వితిన్ 5 minutes డబ్బులు ఇచ్చేసి మన గోల్డ్ తీసుకొని వెళ్తున్నాయి. అంత ఈజీ యాక్సెసిబిలిటీ గోల్డ్. యూ కెన్ ఫీల్ దిస్ ఈజ్ నథింగ్ బట్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అనుకోవచ్చు. ఒకటి అది చాలా అడ్వాంటేజ్, అలా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పేమెంట్ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈఎంఐ రూపంలో కడతారా, అయితే ఓన్లీ ఇంట్రెస్ట్ కడతారా, ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టి మీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు తీసుకెళ్ళి మొత్తం కట్టేసేయండి, కట్టి మీ డబ్బు నగలు తెచ్చేసుకోండి. లేదా మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తుంటాయంటే ఎవ్రీ ఇయర్ రోల్ ఓవర్ కూడా చేస్తుంటాయి అవి. అంటే మీరు 1 year పాటు కనుక ఉంచుకునేటట్టయితే ఈ 1 year వరకు మాకు ఇంట్రెస్ట్ కట్టండి, 1 year తర్వాత రోల్ ఓవర్ చేసుకోండి మళ్ళీ దాన్ని. లేదా సపోజ్ ఇప్పుడు తీసుకున్నాము 10 days నాకు డబ్బులు వచ్చేసాయి, తీసుకెళ్ళి కట్టేసేయండి, ఓన్లీ 10 days తీసుకుంటారు. ఇట్లా కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. మీకు టీవీలో యాడ్స్ కూడా వస్తున్నాయి మధ్యకాలంలో ఆర్టికా గోల్డ్ అని. మీకు ఏదన్నా గోల్డ్ ఆల్రెడీ తాకట్టులో ఉంటే వీళ్ళు వచ్చి విడిపిస్తారు, విడిపించేసి వాళ్ళు విడిపించేప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకుంటారు. అదే బ్యాంక్ కూడా దాన్ని ఆప్షన్ చేస్తే మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకోడు వాడు, వాళ్ళ ప్రకారం తీసుకుంటారు. అందుకే వీళ్ళు మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆప్షన్ వాల్యూ వేసి గోల్డ్ మొత్తాన్ని విడిపించి డిఫరెన్స్ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు. అలా కూడా మనకు ఆప్షన్స్ వచ్చాయి ఇప్పుడు. సో కనుక లోన్ తీసుకోవడం ఈజీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ, రీపేమెంట్ కూడా ఈజీ, బికాజ్ దిస్ ఇస్ సెక్యూర్డ్ లోన్ కేటగిరీ కాబట్టి. కనుక గోల్డ్ లోన్ అనేది చాలా మంచి ఆప్షన్. చాలామంది కరోనా టైంలో చూసాం మనం. సో బ్యాంక్ అక్కడ హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ పాలసీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో అటు ఇన్సూరెన్స్ పాలసీ ఉండి కూడా యూజ్ లేకుండా పోయింది. మరి అప్పుడు మనకి ఎవరు ఆదుకుంటారు? కరెక్ట్. సో ఇమీడియట్లీ గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తే వితిన్ 2-3 minutes అంతే, మాక్సిమం 2-3 hours అంతే, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇచ్చేస్తారు, తీసుకెళ్ళిపోయి మన పర్సన్ వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 10-15 days డబ్బులు వస్తాయి తీర్చేయచ్చు, లేదా ఇంట్రెస్ట్ మాత్రం కడుతూ పోవచ్చు, లేదా ఈఎంఐ రూపంలో కట్టచ్చు. సో అన్ని విధాలుగా చేసుకోవచ్చు. మీకు అన్ని బ్యాంక్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి ఇప్పుడు. మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
కెనరా బ్యాంక్ ఇలా అన్ని బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి. మనకి ఇంకా పాపులర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ముత్తూట్, మణపురం, అటికా గోల్డ్, ఇవి కూడా ఆఫర్ చేస్తున్నాయి. వీళ్ళైతే స్పెషలైజ్డ్ గోల్డ్లే వీళ్ళు, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక వాల్యుయేటర్ కూర్చొని ఉంటాడు. సో మీరు గోల్డ్ ఆటోమేట్ తీసుకెళ్ళగానే దాన్ని వెయిట్ వేసి తరుగు తీసేసి దానికి నెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేసి ఇమీడియట్లీ వాళ్ళు వాల్యూ చెప్పేస్తారు, ఇమీడియట్లీ మీకు ఇచ్చేస్తారు. వన్ అవర్లో మీ అకౌంట్ క్రెడిట్ కూడా అయిపోతుంది, పేమెంట్ కూడా అంత ఈజీ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఆప్షన్ గోల్డ్ అనేది. సో డబ్బు అవసరమైనప్పుడు మనం ముందుగా పర్సనల్ లోన్ వీటి మీదే సర్చ్ చేస్తూ ఉంటాం, అలా కాకుండా గోల్డ్ లోన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్, ప్రొవైడెడ్ యు షుడ్ హ్యావ్ ఎ గోల్డ్. అందుకే గోల్డ్ కూడా కొనుక్కుంటూ ఉండాలి ఎప్పుడప్పుడు, కొంచెం కొంచెం కొనుక్కొని జాగ్రత్త చేస్తూ ఉండాలి. అలా అంత అదే కొనుక్కోవద్దు, రకరకాలుగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసినప్పుడు ఇది మంచి ఆప్షన్, మంచి ఆప్షన్. చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యా.